శ్రీకాకుళం ఎర్రకుంటపల్లిలో అరటికావులు రైతు తమ్మిశెట్టి సత్యనారాయణ 53 పురుగుమందు తాగి ఆత్మహత్య. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తన అరటి పంట కొనేవారు లేక అప్పులు పాలవడంతో ఆత్మహత్యకు పాల్పడిన సత్యనారాయణ. తమ్మిశెట్టి మాది ఎర్రగొండపల్లి గ్రామం అండి. మా బాబాయ్ పేరు తమ్మిశెట్టి సత్యనారాయణ అండి. మా బాబాయ్ ఒక 40 ఎకరాల అరటి తోట వేసి ప్రజెంట్ ఈ కరోనా వల్ల మార్కెట్లో రేట్ లేకపోవటం వల్ల గత వారం రోజుల నుంచి చాలా మనీది పెట్టుకున్నాడు. బయట నుంచి అప్పులు తెచ్చేసి ఆ పొలాలకు పురుగు మందులని ఇంకా పెట్టుబడులని అన్నీ వల్ల ఒక 70-80 లక్షల దాకా పెట్టుబడి అయిందండి. ఈ వారం రోజుల నుంచి తనలో తను మదన పడుకుంటూ ఎవరితోనూ మాట్లాడకుండా ఇవాళ మార్నింగ్ తోటలోకి వెళ్ళి పురుగుల మందు తాగి చనిపోయారండి. ఈ మార్కెట్ వల్ల కొనేవాళ్ళు ఎవరూ లేరు అసలుకి. సో మేము వాళ్ళ బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని ఎలా బ్రతికించాలి, అప్పులు మొత్తం ఎలా తీర్చాలి. సో ఇప్పుడు మార్కెట్లో అసలు కొనే పరిస్థితి కూడా లేదు, చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఈ తక్కువ రేట్లతో పెట్టుబడులు అనేవి రావు, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ మార్నింగ్ తను చనిపోయారండి. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మాలాంటి రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి.